తల్లి మాట. అనగనగా ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన తల్లితో కలిసి నివసించేవాడు. ఒకరోజు ఒక పని మీద బ్రాహ్మణుడు వేరే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. అతను ప్రయాణానికి సిద్ధమవుతాడు. అప్పుడు తన తల్లి అంటుంది, బాబు నువ్వొక్కడివే ఎందుకు వెళ్తావు? నీతో పాటు ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా అని అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, నిజమే, నేను అడవి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది, కానీ ఆ అడవిలో భయపడేంతగా ఏ క్రూర మృగాలు లేవు, దొంగలు లేరు అని చెప్తాడు. కానీ నీతో పాటు ఎవరైనా వస్తే బాగుంటుంది కదా అని తల్లి అంటుంది. భయపడకమ్మా, నేను ఒక్కడనే వెళ్ళి నా పని పూర్తికాగానే రేపు సాయంత్రానికల్లా ఇంటికి తిరిగి వచ్చేస్తాను అని చెప్తాడు. కానీ ఆ తల్లికి కొడుకు ఒక్కడే వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. దీంతో ఇంటి దగ్గర ఉన్న కొలను దగ్గరికి వెళ్తుంది. కొలంలో నుంచి ఒక పేతను తీస్తుంది. నువ్వు ఒక్కడివే వెళ్ళడానికి నేను ఏమాత్రం ఒప్పుకోను, ఇది తీసుకో, ఈ పేతను నీ దగ్గర ఉంచుకో అని అంటుంది. తన తల్లిని సంతోషపెట్టేందుకు ఆ పేతను తీసుకుంటాడు. దాన్ని తన సంచిలో వేసుకుంటాడు. ఆ తరువాత తన సంచి తీసుకుని తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. అది మండు వేసవికాలం. ఆ బ్రాహ్మణుడు ఆ ఎండను తట్టుకోలేకపోతాడు. అప్పుడతను ఒక పెద్ద చెట్టుని చూస్తాడు. ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటాడు. బ్రాహ్మణుడు తన ఆహారాన్ని తిని విశ్రాంతి తీసుకుంటాడు. ఎంతో అలసిపోయిన ఆ బ్రాహ్మణుడు మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. అదే చెట్టు పొదల్లో ఒక పాము నివసిస్తుంటుంది. ఆ పొదల్లోంచి బయటకు వచ్చిన పాము బ్రాహ్మణుడు పక్కన ఉన్న సంచిని చూస్తుంది. వెంటనే ఆ సంచి దగ్గరికి పాము వస్తుంది. సంచిలో ఉన్న ఆహారాన్ని తింటుంది. ఇది చూసిన పేతకు చాలా కోపం వస్తుంది. వెంటనే పాము మీద దాడి చేస్తుంది. పామును చంపేస్తుంది. కాసేపటి తరువాత బ్రాహ్మణుడు మేల్కొంటాడు. వెంటనే తన సంచి వైపు చూస్తాడు. అక్కడ తన సంచి దగ్గర పాము చనిపోయి ఉండడం గమనిస్తాడు. ఈ పేతే పాము బారి నుంచి తన ప్రాణాలను కాపాడిందని గ్రహిస్తాడు. తాను హృదయపూర్వకంగా పేతకు కృతజ్ఞతలు తెలుపుతాడు. అప్పుడు అనుకుంటాడు, తల్లి చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి అని. పెద్దలు చెప్పిన మాటలను తప్పనిసరిగా వినాలి. ద వైజ్ మదర్. Once upon a time, a Brahmin lived in a village with his mother. One day, Brahmin had to visit another village for some work. He got ready to leave. His mother told him, "Son, why are you traveling alone? Take someone with you." The Brahmin said, "I know that I have to travel through jungle, but there is nothing to be scared of. There are no wild animals, nor are there any thieves in that jungle. But it would be better if someone went along with you." "Don't worry, mother, and don't even be afraid. I'll go alone and return tomorrow evening after I finish my work." Yet the Brahmin's mother was not so sure. She went to the pond outside their house, and from there she got a crab. "I do not approve of you going alone. Take this. Keep this crab with you." To make his mother happy, the Brahmin kept the crab. He kept the crab along with some camphor balls, which were kept in his bag. After that, he took his bag and left for the journey. It was summer time. Brahmin could not bear the heat anymore. Just then, he saw a huge tree. He thought, "Why not rest for a while under the shade of this tree?" The Brahmin ate his food and decided to lie down under the shade of this tree. He was very tired, so he fell asleep immediately. A snake lived in the trunk of this tree. The snake came out of the trunk and saw the Brahmin.
He saw the bag kept next to the Brahmin. He could smell the camphor in that bag. Snakes are known to be very fond of the smell of camphor. So the snake came near the bag and slipped into it. Then he began eating the camphor balls. Seeing this, the crab got angry and he attacked the snake. And finally he killed the snake. After some time, the Brahmin woke up. Suddenly he looked towards his bag. And what did he see? A snake was lying dead near his bag. Brahmin said to himself, "This crab has saved my life from the snake." He thanked the crab from the bottom of his heart. He truly felt that we should always listen to our mother. Moral: we should always listen to our elders. Friends, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.